సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ. మంటికి రూపమిచ్చినావు, మహిమలు స్థానమిచ్చినావు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగ యుగములు ప్రభు నాకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? మరో పర్యాయం మనం ఇలాగన కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేయుటకుగాను దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి తరుణమును బట్టి మనము ప్రభువుని ఎంతగానో స్తుతించే పద్ధులమునై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక. నేటి దినాన మొదటి బుధవారం మనకు మందిరములో అభిషేక స్వస్థత ఆరాధన ఉన్నది. ప్రిగులారా, నేటి దినాన వర్తమానాన్ని అందించడకు గాను దైవజనులు పాల్ పాస్టర్ గారు మన మధ్యలోకి రానయ్యున్నారు. కనుక ఆత్మీయులు సిద్ధపడి దేవుని సన్నిధానానికి రావాలనని ప్రభు పేరట మనవి చేయొచ్చు ఉన్నాను. అలాగుననే రేపటి దినాన చిన్నపిల్లల కొరకే సండే స్కూల్ ప్రోగ్రాం VBS కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రార్థించండి, తల్లిదండ్రులు మీ బిడ్డలను సిద్ధపరిచి దేవుని సన్నిధానానికి నడిపించాలని ప్రభు పేరట ఆహ్వానాన్ని తెలియచేయుచున్నాను. నేటి దిన వాక్య ధ్యానం కొరకై ఆదికాండము 30వ అధ్యాయం 1వ వాక్యం. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్క యందు అసూయపడి, యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చేతన నేను. ప్రార్థన. తండ్రి దేవ స్తోత్రాలు, చదవబడి ఉన్న వాక్యము మీది, వినుచున్నవారు మీ వారు. మీ దాసుడనైనా నన్ను పూర్ణముగా మరుగుచేసి దైవస్వరమును వినిపింపచేయమని, రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధపరచమని, సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడు అనుగ్రహించమని దీవించమని యేసునామమున ఆమేన్. ఆత్మీయులారా, ఈ చదవబడిన వాక్య భాగంలో రాహేలు పిల్లలను కనలేదని చూస్తున్నాము. అంటే రాహేలు యొక్క గర్భద్వారములు మూయబడ్డాయి అని దీని యొక్క భావం. ప్రియులారా, నిజానికి రాహేలు లేయాతో పోలిస్తే లేయా కంటే అందమైనటువంటిది, ఆరోగ్యవంతమైనది, యాకూబు చేత బహుగా ప్రేమించబడినది. అయినను ఆమె జీవితంలోనట దేవుడు చేయవలసిన కార్యం, ఆ గర్భద్వారములు తెరవబడడం అనేది జరగలేదట. ప్రియులారా, అందంలో ముందున్నది, ఆరోగ్యంలో ముందున్నది, ప్రేమించబడుటలో ముందున్నది, కానీ గర్భఫలమును పొందు విషయంలో తానెందుకో వెనకబడి ఉన్నదట. ఆత్మీయులారా, కారణమేమై ఉండొచ్చు అంటే మనం అక్కడ వచనాలను చూస్తున్నాం. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్క యందు అసూయపడినని చూస్తున్నాం. అంటే లేయాకు పెళ్ళి 7 సంవత్సరాల ముందు జరిగింది. ఆమె ఈ మాట ఉపయోగిస్తున్నందుకు మీరు మన్నించాలి. క్రికెట్లో సిక్సర్ల మీద సిక్సర్లు మన ఎంఎస్ ధోని గారు కొట్టినట్లుగా, ప్రియులరా,
ఆమె వెంబడి వెంబడి కుమారులను కంటూనే ఉంది. ఎవరిని? రూబేను, షిమ్యోను, లేవి, యూదా. అయితే 7 సంవత్సరాల తర్వాత రాహేలు వివాహం చేసుకున్నది. ఆమెకు గర్భఫలం కలగట్లేదు. నిజానికి ఈమె గర్భము తెరవబడి ఉంది. ఎవరు? రాహేలు, తరువాత క్షమించండి, లేయా, తరువాత జిల్ఫా, బిల్హా. వీళ్ళకు గర్భఫలాలు కలుగుతున్న ఈమెకు కలగనప్పుడు ఏం చేయాలి? బహుశా ఆ స్థానంలో కనుక నేనున్నట్లయితే ఇలాగ అడుగుదనేమో, అక్క అక్క, మీకు అర్థమవుతున్నదిగా, అక్క లే అక్క లే అక్క, నీ గర్భఫలం తెరవబడుతుంది, దేవుడిని ప్రార్థన వింటున్నాడు, దేవుడు నీ ఎందుకు కనికరపడుతున్నాడు, భర్త నిన్ను పట్టించుకోకపోయినా నీ పక్షాన దేవుడు ఉన్నాడు అక్క, నీకేం తక్కువ అక్క, నీ భక్తి జీవితంలో రహస్యం ఏంటని అడిగి తెలుసుకుంటాం. మంచి అనేది ఎక్కడైనా నేర్చుకోవాలి మనం. అయితే పిల్లరా, జరిగిన విషయం ఏంటంటే ఇలాగున తన అడగకుండగా, ఎవరు? రాహేలు అడగకుండగా తన అక్క మీద అసూయ పడడం మొదలుపెట్టిందట. అసూయ అనేది పైకి కనిపించే జబ్బు కాదండి, అది శరీరంలో ఉండేది. చూడండి, కొన్ని రోగాలు బయటికి కనిపిస్తాయి. యసూయ అనేటువంటిది బైబిల్లో దాన్ని మచ్చరం అన్నారు. అది ఎముకలకు కుళ్ళంట. ఎముక ఎక్కడ ఉంటుంది? శరీరము లోపల, మాంసము, నరాలు, నరాల లోపల ఈ ఎముక ఉంటుంది. అందులో పట్టిన కుళ్ళే అసూయట. ప్రియులారా, మీకు ఇంకొక సందర్భం చెప్తాను. హేబేలు, కయ్యను మనకు తెలుసు కదా, ఆరంభ చరిత్రలో 4 కుటుంబం. హేబేలు భక్తిని దేవుడు స్వీకరిస్తున్నాడు, అర్పణలను. కయ్యను భక్తిని, అర్పణలు స్వీకరించట్లేదు. అప్పుడు ఏం చేయాలి? కయ్యను, తమ్ముడు, నీ అర్పణ దేవుడు అంగీకరిస్తున్నాడు, నా అర్పణను అంగీకరించట్లేదు. నిన్ను దేవుడు అంగీకరించడం గల రహస్యం ఏంటి? నన్ను అంగీకరించట్లేదు, నేను ఎలా చేయాలని అడిగి తెలుసుకుని భక్తి చెయ్యాలి అక్కడ. అయితే అతడు ఏం చేశాడు? తన తమ్ముడి మీద కోపం తెచ్చుకుని చంపేశాడు. తనకి భక్తి చేయుచున్న తమ్ముడు చంపేస్తే, ప్రియులారా, నిజానికి అడిగి తెలుసుకుని ముందుకు పోవాలి. అలాంటిది అడిగి తెలుసుకోవడం కంటే ద్వేషాన్ని పగను పెంచుకుని చంపేశాడు. ప్రియులారా, చిట్ట చివరికి ఏమైంది? తానే దేశదింబరైపోయాడు. అయితే మన విషయంలోకి వస్తున్నాం. ఇక్కడ రాహేలు తన అక్కను అడిగి తెలుసుకునవలసిన వ్యక్తి అక్క యందు అసూయ పడితే, ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ అసూయ కారణాన ఆమె విషయంలో కార్యాన్ని చేయలేకపోతున్నారు. ఇప్పుడు పిల్లల్ని కనకపోవడానికి దేవుని లోపం కాదు, యాకోబు లోపం కాదు. యాకోబుని అంటది, నాకు సంతానాన్ని ఇస్తావా, నేను చావమంటావా అంటది. ఆయన అంటాడు, నేను దేవునికి ప్రతిగా ఉన్నానంటూ ఆయన కోప్పడ్డాడు. అంటే ప్రేమించే భర్త రాహేలు మీద కోపాన్ని ప్రదర్శిస్తున్నాడు, ఎందుకంటే ఆమెలో ఉన్న అసూయ. ఈరోజు అనేక హృదయాలు ఇదే కదా తిష్ట వేసుకుపోయింది, అసూయ పడడం. ప్రియులరా, చిన్న పెద్ద తేడా లేకుండా అనేక మందిని దాన్ని వశపరుచుకుని, దాని యొక్క వశపరుచుకుని ఆత్మీయతలో వర్ధిల్లకుండగా, పరిశుద్ధ జీవితంలో వృద్ధిపరచబడకుండగా అనేక మందిని ఆటంకపరుస్తున్నది ఈ యొక్క అసూయ. ఆత్మీయులారా, రాహేలు యొక్క గర్భఫలము కలగకపోవడానికి కారణం దేవుని లోపం కాదండి. దేవుడు ఎందుకు గర్భద్వారాలు మూసారంటే తనలో అసూయ ఉన్నది. అంటే చిన్న పొరపాటు తన జీవితంలో వేదన కలిగిస్తుంది, తన పరిశీలన చేసుకోలేకపోతుంది. ఈ మాటలు వినిచిన ఆత్మీయులారా, దేవుడు నీ పక్షాన మేలు చేయగలిగి ఎందుకు మేలు చేయలేకపోతున్నాడు? దేవుడు నీకు సహాయం చేయగలిగి ఎందుకు సహాయం చేయలేకపోతున్నాడు? బిడ్డల విషయంలో ఎందుకు సంధిని కుదుర్చలేకపోతున్నాడు? ఒకవేళ ఏదైనా లోపం నాలో ఉండదని ఎంతమంది గ్రహించుకుంటున్నారు? నాకు ఒక దైవజనుని గురించి విన్నాను, రెన్హార్డ్ బాంకే గారు.
ఆయనట సంవత్సరమంతా విరామం లేకుండా కష్టపడుతున్న సమయంలో ఆ సంవత్సరం సమీపిస్తున్న కాలానికంటే అండి దగ్గర దగ్గరగా ఒక 20 దినములు లేదా 30 దినములు ఎక్కడికి వెళ్ళకుండా గదిలోనే ఉంటారంట. ఏంటి రహస్యము అని అనుకుంటే తాను ఏదైతే ఎక్కడెక్కడైతే సందేశాలు ఇచ్చారో ఆ సందేశాలన్నీ తను వింటారంట. అంటే దాని అర్థం ఏంటంటే తాను చెప్పిన ప్రసంగం ఎక్కడైనా పొరపాటు ఉందేమో, తను మాట్లాడిన మాటలు ఎక్కడైనా తప్పిదందులేయేమో, తను చెప్పగలిగిన దానికంటే చెప్పకూడని ఎక్కడైనా చెప్పారేమో, చెప్పగలిగి ఉండి బలంగా చెప్పలేక మాట ఏదైనా పలికారేమోనని తన ప్రసంగమును తానే రివ్యూ చేసుకుంటాడంట. మీకు అర్థం అవ్వాలంటే ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నప్పుడు ఉపాధ్యాయులు ఏం చేస్తారు, పిల్లలకి పాఠాలు చెప్పరు, చెప్పినవే రివ్యూ చేస్తారు. అర్థమవుతుందా? అంటే మరలా మెమరబుల్ తిరిగి జ్ఞాపకం చేసుకుంటారు. ఈరోజు ప్రతి విశ్వాసి ప్రతి సేవకునిలో ఈ లక్షణం ఉండాలి. దేవుని వెంబడించేస్తున్నాము, ఆదివారం ఆగకుండా చర్చిలకు వెళ్ళిపోతున్నాం, చిల్లర మార్చి చందాలు వేసేస్తున్నాం, ఎక్కడ మీటింగ్లు అంటే అక్కడ తిరిగేస్తున్నాం, పాటలు పాడేస్తున్నాం అంటే సరిపోలేదు. జరిగిన జీవితంలో ఎక్కడైనా తప్పిదం దొరికిందేమోనని సరిచేసుకోవడం ముఖ్యం. ప్రియులారా, సరిచేసుకోవడం ముఖ్యం. అలాగున ప్రియులారా అర్థమవుతుందా, అలాగున రాహేలు జ్ఞాపకం చేసుకోలేదు. కనుకనే తన జీవితంలో గర్భఫలం కలగడానికి ఆటంకాలు ఏర్పరచబడ్డాయి. అయితే ప్రియులారా, అదే అధ్యాయంలో మరి 30వ అధ్యాయంలో తరువాత వచనాల్లో మనం చూసినప్పుడు రాహేలట తన యొక్క తప్పిదాలను గ్రహించుకుని తన పొరపాట్లను గుర్తిరిగి ప్రియులారా దేవుని సన్నిధిలో మొర్ర పెట్టిందని భక్తుడు రాశారు. రాహేలు యొక్క మనవినట ప్రియులారా రాహేలు మనవినట చూడండి 22వ వచనం, దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచిననుంది. అంటే తన జీవితంలో దేవుని దగ్గర ప్రయాసపడి తన పొరపాటునని సరిచేసుకుని ప్రభు దగ్గర మొర పెట్టిందట. దేవుడు ఆ మొరను విని ఆమెను జ్ఞాపకం చేసుకుని సంతానాన్ని దయచేశారు. విషయం ఏంటో తెలుసా? లేయా, రాహేలు, జిల్ఫా, బిల్హా వీరు కనిన కుమారులలో మరి ప్రియులారా రాహేలు కనిన కుమారులు ఎవరంటే యోసేపు, తరువాత బెన్యామీను. మరి ఈ యోసేపు ద్వారా దేవుడు ఎంత కార్యాలు చేశారో మనకు తెలుసు. కనుక నా అభిప్రాయం ఏంటంటే లోపం ఏదైనా ఉంటే దేవుని మీద గంటక, దేవుడి మేలు చేయలేకపోవడానికి ఆ కార్యం చేయలేకపోవడానికి నాదే పొరపాటని మనం సరిదిద్దుకొని దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు పాదాలు పట్టుకుంటే రాహేలు జీవితంలో కార్యం చేసిన దేవుడు మన జీవితంలో అద్భుతం చేస్తారు. ఆ కృపతో దేవుడు దీవించును గాక. తండ్రి దేవా స్తోత్రం, వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపి నడిపించి మహిమ పొందండి. యేసు నామమున ఆమేన్.